हाय हेलो नमस्ते वेलकम टू तेलुगु वन दिस इज दिवेश्री कालीवुड स्टार सूर्य हीरोगा शिवा दर्शकत्वंलो रूपొందుతున్న प्रतिष्ठात्मक चित्रम कंगुवा ई सिनेमानु प्रमुख निर्माण संस्थलु स्टूडियो ग्रीन यूवी क्रिएशन्स भारी बजेट तो निर्मिस्तुन्नाई। दिशा पटानी हीरोइन गा नटिस्तुन्न ई चित्रंलो बॉबी डियोल विलन गा नटिस्तुन्नाडु। इटीवले विडुदलैन टीजर की मंची स्पंदन लभिंचिंदी। इदिला उंटे इप्पुडु ई सिनेमा स्टोरीकी संबंधिंची आसक्तिकर प्रचारं जरुगुतोंदी। कंगुवा सिनेमा मोदटी नुंची पीरियाडिक యాక్షన్ ఫిల్మ్ గా ప్రచారం జరిగింది। అయితే ఇది పూర్తి పీరియాడిక్ ఫిల్మ్ కాదట। కంగువా అనేది టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఫ్యాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది। ఈ కథ 1670 ప్రాంతంలో అలాగే వర్తమానంలో జరుగునుందట। 1670లలో క్రూరమైన ట్రైబల్ వారియర్ గా సూర్య కనిపించనున్నాడట। అయితే టైం ట్రావెల్ చేసి సూర్య ప్రెజెంట్ లోకి వస్తాడట। ఒక క్రూరమైన ట్రైబల్ వారియర్ ఎందుకు టైం ట్రావెల్ చేశాడు, ఎలా చేశాడు, వర్తమానంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్ర కథాంశమని సోషల్ మీడియాలో న్యూస్ చెక్కర్లు కొడుతోంది। కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార కథ కూడా ఇలాగే ఉంటుంది। క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన బింబిసార అనే క్రూరమైన రాజు టైం ట్రావెల్ చేసి వర్తమానంలోకి వస్తాడు। ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న కంగువా స్టోరీ లైన్ కూడా ఇలాగే ఉంది। అయితే బింబిసారాలో కళ్యాణ్ రామ్ తనకి తెలియకుండా అనుకోకుండా వర్తమానంలోకి వస్తాడు। కానీ కంగువాలో సూర్య మాత్రం కావాలనే ఒక మిషన్ మీద ప్రెజెంట్ లోకి వస్తాడు। ఆ మిషన్ ఏంటి, ఆ ఆధునిక ప్రపంచంలో అతను ఎలా ఇమడగలిగాడు, తన మిషన్ ని పూర్తి చేసి మళ్ళీ గతంలోకి వెళ్ళగలిగాడా అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందట। నిజానికి 2 నెలల క్రితం కంగువా సెకండ్ లుక్ పోస్టర్ విడుదలైనప్పుడే ఇది వేర్వేరు కాలాలలో జరిగే కథ అని అర్థమైంది। ఎందుకంటే ఆ పోస్టర్లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్లోను సర్ప్రైజ్ చేశాడు। ఇప్పుడు ఆ పోస్టర్ ఈ సినిమా ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందనే వార్తలకు బలం చేకూరుస్తుంది। కాగా గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 అనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ చేసి మెప్పించాడు సూర్య। మరి ఇప్పుడు శివ దర్శకత్వంలో వస్తున్న కంగువాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి। శౌర్యం, దరువు, వీరం, వెదాళం, వివేగం వంటి కమర్షియల్ సినిమాలు చేసిన శివ సూర్యతో కంగువా అనే భారీ పీరియాడిక్ ఫిలిం ని ప్రకటించినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు। ఇక ఇప్పుడు ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని న్యూస్ రావడంతో ఈ సినిమాని శివ ఎలా రూపొందిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది।